చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎంపీ సంతోష్ కుమార్ చిన్నారి బ్లెస్సీ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం తానే స్వయంగా బ్లెస్సీని మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకుపోయారు. ఈ సందర్భంగా చిన్నారి బ్లెస్సీ మంత్రి కేటీఆర్ కు ఎంపీ సంతోష్ కుమార్ కు తాను తయారు చేసిన సీడ్ బాల్స్ ను బహుకరించింది. వారు బ్లెస్సీని ఆశీర్వదించడంతో పాటు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసానిచ్చారు. సీడ్ బాల్స్ గత 4 సంవత్సరాలలో మేము చెట్ల కింద ఒక 18 లక్షల విత్తనాలు ఏరడం జరిగింది. వాటిని ఒక 16 లక్షల సీడ్ బాల్స్ చేసినాం. ఈ ఫారెస్ట్ ఏరియాలలో డ్రోన్ ద్వారా వాటిని గత సంవత్సరం వెదజల్లడం జరిగింది. అయితే గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి ఒక 20 మందిని ఒక హరిత సైనికులను తయారు చేస్తూ ఉన్నాను. ఒక హెల్ప్ లైన్ కూడా నేను తయారు చేస్తున్నాను. మా పాప బ్లెస్సీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్ల కింద విత్తనాలు ఏరి విత్తన బంతులు సీడ్ బాల్స్ చేసి వాటిని చెట్లు లేని దగ్గర వేయడం జరిగింది. ఈ వచ్చే వర్షాకాలానికి ఆమె టార్గెట్ 1 लाख సీడ్స్ ఆమె తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. చిన్న పిల్లల్ని కూడా గుర్తించి ప్రకృతి మీద ప్రేమ ఎవరికైతే ఉందో వాళ్ళని గుర్తించి సారి వల్ల మా పాప చేతుల మీద ఇవాళ మొక్క నాటడం కూడా నేను ఊహించలేని అసలు వర్ణించలేని ఆనందం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, గౌరవ మంత్రి కేటీఆర్ సార్, నిజంగా వీరికి నేను ప్రత్యేక పాదాభివందనలు తెలుపుకుంటున్నాను.